దుబాయ్ అంటే ఒక అరబ్ కంట్రీ అని అనుకుంటారు చాలా మంది. నిజానికి దుబాయ్ అనేది ఒక దేశం కాదు, యుఏఈలో ఒక ప్రధాన నగరం. యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇందులో అబుదాబి, అజ్మన్, దుబాయ్, హుజైరా, రస్ అల్ ఖైమా, షార్జా, ఐ క్వైన్ వంటి నగరాలుంటాయి. ఈ ఏడు నగరాలను కలిపి యుఏఈ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని అంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు అబుదాబి రాజధానిగా ఉన్నప్పటికీ దుబాయ్ అనేది అంతర్జాతీయ కేంద్రంగా ఉంది. అంతేకాకుండా అత్యధిక జనాభా కూడా దుబాయ్ లోనే ఉన్నారు. ఇక దుబాయ్ గురించి ఏది చెప్పినా కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది, ఎందుకంటే అక్కడ విధానాలు పద్ధతులు చాలా కొత్తగా ఉండడంతో పాటు ఇతర దేశాలకు భిన్నంగా ఉంటాయి. అలాంటి దుబాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క పర్షియన్ గల్ఫ్ తీరంలో సముద్ర మట్టానికి దాదాపు 52 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంతేకాకుండా దుబాయ్ లోని ఎక్కువ భాగం అరేబియన్ ఎడారిలో ఉంటుంది, కాబట్టి దుబాయ్ లో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు కనిపిస్తాయి. అయితే 18వ శతాబ్దంలో ఒక చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న దుబాయ్ 21వ శతాబ్దం వచ్చేసరికి విశ్వ నగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. దుబాయ్ ఇంత త్వరగా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం చమురు నిల్వలు మరియు టూరిజం. ప్రస్తుతం దుబాయ్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. చాలా మంది దుబాయ్ యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ చమురు అని భావిస్తూ ఉంటారు. నిజానికి దుబాయ్ యొక్క జీడిపిలో చమురు నుంచి వచ్చే ఆదాయం కేవలం 1% మాత్రమే ఉంది. అయితే దుబాయ్ కి టూరిజం నుంచి వచ్చే ఆదాయం దుబాయ్ జీడిపిలో 20% ఉందట. పామ్ ఐలాండ్. దుబాయ్ లో పామ్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ ఉంది. అది చూడటానికి ఒక ఆకు ఆకారంలో ఉంటుంది. దుబాయ్ లోని రిచ్నెస్ కు మారుపేరుగా ఈ పామ్ ఐలాండ్ చెప్పుకుంటారు. ఇన్క్రెడిబుల్ బిల్డింగ్స్. షేక్ మహమ్మద్ బిల్ రషీద్ అల్మా మక్తమ్ షేక్ అనే అతను ఈ కంపెనీకు రియల్ ఎస్టేటింగ్ చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో అతి పెద్ద కట్టడమైన బుర్జ్ ఖలీఫాను కూడా ఆయనే నిర్మించాడు. దాని యొక్క పొడవు 2717 అడుగులు, అందులో 160 ఫ్లోర్ల వరకు ఉన్నాయి. ఈ దుబాయ్ దేశంలో పోలీస్ కార్లను చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ దేశంలో పెట్రోలింగ్ కు వెళ్లడానికి వాడే కార్లను చూస్తే మీకు మత్తిపోతుంది. ఆ దేశం ప్రతి సంవత్సరం 11.4 మిలియన్ డాలర్లు పెట్రోలింగ్ చేసి కార్లకు ఖర్చు పెడుతుంది. ఆ కార్లలో లాంబర్గిన్ని, వెరారి, బుగాటి కార్లను దుబాయ్ వీధుల్లో పెట్రోలింగ్ తిప్పుతూ ఉంటారు. ఒక్కో కారు ఖరీదు సుమారు 1 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. గోల్డ్ ఏటీఎం. జర్మన్ కంపెనీ వారు దుబాయ్ లో ఒక కొత్త ఇన్వెన్షన్ చేశారు, అవే గోల్డ్ 2O ATMs. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి గోల్డ్ వెండింగ్ మిషన్ దుబాయ్ మాల్ లో ఆవిష్కరించారు. ఈ ఏటీఎం లో 24 క్యారెట్ల గోల్డ్, 340 రకాల మోడల్స్ లో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో బంగారాన్ని డ్రా చేసుకోవచ్చు. అందులో మీకు గోల్డ్ బాల్స్, గోల్డ్ కాయిన్స్, అలాగే గోల్డెన్ జ్యువెలరీ కూడా ఆ ఏటీఎం లో తీసుకోవచ్చు. ఈ మిషన్లు ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేస్తున్నాయి. గీతాంజలి ఇనిషియేటివ్ వారు ఈ మిషన్ల యొక్క ఫ్రాంచైజ్ తీసుకుని గోల్డ్ టు గో ఏటీఎం లో పెట్టారు. ఈ మిషన్ లో బంగారాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా మీరు క్యాష్ తో గానీ కార్డ్ తో అయినా గానీ ఈ బంగారాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. షార్క్ స్యూడ్. దుబాయ్ వారు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. వారు తలుచుకుంటే షార్క్ లతో కలిసి ఈత కొడతారు. దుబాయ్ లో ఒక ఎగ్జిబిషన్ ఉంది, అక్కడ పిరమిడ్ ఆకారంలో ఒక పెద్ద సెటప్ ను చేసి కింద వాటర్ లో పెద్ద పెద్ద షార్కులను వదులుతారు. ఒక పిరమిడ్ మీద నుంచి వాటర్ జారుతూ ఉంటాయి. ఇక మనం అక్కడ నుంచి జారితే సరాసరి ఆ నీళ్ళలోకి వెళ్తాం. నీటిలో పడంగానే షార్కులు మన చుట్టూ తిరుగుతాయి, కానీ అన్బ్రేకబుల్ గ్లాస్ తో మనం షార్కులు పక్కన జారుతూ ఉంటాం, కానీ షార్కులు మాత్రం మనల్ని ఏం చేయలేవు. చూడటానికి ఎంతో వింతగా మరియు కొంత భయం కూడా కలిగి ఉంటుంది. పర్యాటకులను ఆకర్షించడానికి ఇది ఒక మంచి ఐడియాగా చెప్పొచ్చు. డైమండ్ సెల్ ఫోన్స్. దుబాయ్ లో నివసించే వారు వాడుకునే బ్రష్ నుండి వేసుకునే షూస్ వరకు అన్ని బంగారంతోనే ఉంటాయి. దుబాయ్ లో నోకియా, సింబయాన్ మోడల్ కలిగిన నోకియా ఆర్ట్ డైమండ్ మొబైల్ ఉంది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొబైల్ గా చెప్పొచ్చు. దుబాయ్ లో ఉపయోగించే బంగారపు ఫోన్లలో 18 క్యారెట్ వైట్ గోల్డ్ ను ఉపయోగిస్తారు. ఆ ఫోన్లు దాదాపు 1,000 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. గోల్డ్ సూపర్ కార్స్. దుబాయ్ లో ఎక్కువగా ఆయిల్ బావులు ఉంటాయి. అలా బావుల్ని సొంతం చేసుకున్న వారిని ఆయిల్ టైకూన్స్ అని అంటారు. అలా బావుల ద్వారా కోట్లు సంపాదించిన మిలీనియర్స్ బంగారపు కార్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. బంగారపు కార్లు అక్కడ రోడ్ల మీద తిరగడం కొత్త ఏమీ కాదు. కొన్ని 100ల సంఖ్యలో బంగారపు కార్లు అక్కడ తిరుగుతూ ఉంటాయి.
ఆ బంగారపు కార్లు వేసుకుని తిరుగుతూ ఉండడం వలన వారి లైఫ్ లో ఎంత సక్సెస్ అయ్యారో ప్రజలకు చూపిస్తూ ఉంటారు. దుబాయ్ లో ఉన్నీ గోల్డెన్ కార్స్ మరి ఏ దేశంలో లేవు. బీచ్ సైడ్ క్యామెల్ రైడ్. దుబాయ్ లో నివసించే వారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని బావుల్లోని పెట్రోల్ ను తోడుకున్నా వారు క్యామెల్ తో ఎక్కువ టైం ను స్పెండ్ చేస్తారు. వీరు వీకెండ్స్ లో మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఒంటెలను దగ్గరలో ఉన్న బీచ్ లకు రప్పించుకుంటారు. వారు టైం దొరికినప్పుడల్లా ఆ ఒంటెల మీద సవారీ చేస్తూ ఉంటారు. వేరే దేశాల్లో గుర్రాల మీద సవారీ చేస్తారు, కానీ దుబాయ్ లో మాత్రం ఒంటెల మీద సవారీ చేస్తారు. ఫ్రీ ఫుడ్ దుబాయ్. ఫ్రీ ఫుడ్ అంటే దుబాయ్ అనగానే మీకు అత్యంత ఖరీదైన కార్లు, బంగ్లాలు, బట్టలు గుర్తుకొస్తాయి. కానీ దుబాయ్ లో డబ్బున్న వాళ్ళతో పాటు లేని వాళ్ళు కూడా ఉంటారు. అందుకే దుబాయ్ లో ఉన్న కొన్ని యుఏఈ కంపెనీలు దుబాయ్ లో అక్కడక్కడ కొన్ని స్టోర్స్ పెట్టి అక్కడ ఫ్రీ ఫుడ్ ను అందిస్తూ ఉంటారు. ఎవరికైనా ఉద్యోగాలు లేకపోయినా, తినడానికి డబ్బులు లేకపోయినా ఆ స్టోర్ లోకి వెళ్లి తీసుకుని తినేయచ్చు. అయితే అక్కడ బోర్డు మీద ఒక వ్యక్తి ఒక వస్తువు మాత్రమే తీసుకోమని రాసి ఉంటుంది. అబాండెడ్ సూపర్ కార్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు మిడిల్ ఈస్ట్ లోనే అత్యంత సంపన్నమైన దేశాలుగా పిలువబడుతున్నాయి. దుబాయ్ వారు మార్కెట్ లోకి ఏ కొత్త కారు రిలీజ్ అయితే ఆ కారును కొనుక్కుంటారు. వారి కార్లు అంటే బాగా మోజు. అందుకే వారు వాడేస్తున్న పాత కార్లను షెడ్లలో గానీ పార్కింగ్ ఏరియాల్లో గానీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్లిపోతూ ఉంటారు. ఆ కార్లు ధరలు కోట్లు విలువ చేసినా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్లిపోతూ ఉంటారు. అలాగా ఖాళీగా పడేసిన కార్లు లోకల్ ఎయిర్పోర్ట్స్ అలాగే పార్కింగ్ యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఎక్సోటిక్ పెట్స్. మన దేశంలో పిల్లులను కుక్కలను పెట్ యానిమల్స్ కు పెంచుకుంటాం కదా, కానీ దుబాయ్ లో సింహాలను, పులులను, చిరుత పులులను పెట్ యానిమల్స్ లాగా పెంచుకోవడమే కాకుండా వాటిని కార్లలో షికారు తీసుకుని వెళ్తూ ఉంటారు. దుబాయ్ పోలీసులు ఇలాంటి వైల్డ్ యానిమల్స్ ను కార్లలో షికారుకు తీసుకెళ్లకూడదని చెప్పినప్పటికీ దుబాయ్ వారు వాటిని కార్లలో షికారుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. మీరు దుబాయ్ హైవేలో చూసినట్లయితే కార్ అద్దాల్లో నుంచి పులులు, సింహాలు బయటికి చూస్తూ ఉంటాయి. మరి వాటికి ఫుడ్ కింద ఏం పెడతారో తెలుసా? సముద్రంలో ఉండే షార్క్ లను వాటికి ఆహారంగా పడేస్తారు. సూపర్ కార్ ట్రాఫిక్ జామ్స్. సాధారణంగా మనం ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే బోర్డు కొట్టి అక్కడ ఉన్న ట్రక్స్ ను, స్కూటర్లను, సైకిల్స్ ను చూస్తూ ఉంటాం. కానీ దుబాయ్ దేశంలో ట్రాఫిక్ జామ్ అయితే వందల వేల కోట్లు విలువ చేసే సూపర్ కార్లు ట్రాఫిక్ లో ఆగుతూ కన్విన్స్ చేస్తాయి. దుబాయ్ లో ఎక్కువగా డబ్బున్న వారు ఎక్కువగా తమ అందమైన లగ్జరీ కార్లను రోడ్ల మీద తిప్పుతూ అందరికి చూపిస్తూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, దుబాయ్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.